దేశవ్యాప్తంగా 5 కోట్ల యూనిట్ల రక్తం ప్రతి సంవత్సరం అవసరం ఉండగా కేవలం 2.5 కోట్ల యూనిట్లు మాత్రమే లభ్యమవుతున్నాయని జైన చైతన్య వేదిక అధ్యక్షులు తెలిపారు. రక్తాన్ని కృత్రిమంగా తయారు చేయలేమని స్వచ్ఛంద రక్తదాతల ద్వారానే ఇది సాధ్యమవుతుందన్నారు. రక్త కొరతను తీర్చేందుకు సెప్టెంబర్ 1న మెగా రక్తదాన శిబిరం కార్యక్రమమును నిర్వహించనున్నట్లు తెలియజేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. స్వచ్ఛంద రక్తదాతల ద్వారానే రక్తం లభిస్తుంది. కానీ భారతదేశంలో ఇప్పటికీ కేవలం 84% మంది మాత్రమే స్వచ్ఛంద రక్తదాతలు రక్తాన్ని దానం చేస్తున్నారు. రక్తం పట్ల ఉన్న ఈ భయాందోళనని అపోహల్ని మూఢనమ్మకాల్ని పారద్రోడమే ఏకైక లక్ష్యంగా ఈ శిబిరం నిర్వహించబోతున్నాం. భారతదేశంలో ప్రతి సంవత్సరం 5 కోట్ల యూనిట్ల రక్తం అవసరమవుతుంటే కేవలం 2.5 కోట్ల యూనిట్లు మాత్రమే దొరుకుతూ ఉండే ప్రపంచంలో అభివృద్ధి దేశాల్లో అక్కడున్న ప్రజల్లో 30% దాకా స్వచ్ఛంద రక్తదాతలుగా ఉంటే భారతదేశంలో కేవలం 1% మాత్రమే స్వచ్ఛంద రక్తదాతలుగా కొనసాగుతూ ఉన్నారు. ఈ పరిస్థితి మారాలి. రక్తం కొరతని తీర్చడం కోసం ఉద్యారు గారు ఈ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యాసంఘాలు అందరూ కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాం. సెప్టెంబర్ 1న డాక్టర్ వేష ఆచార్యరెడ్డి గారి 12వ వర్ధంతి సందర్భంగా ఫార్మసీ గ్రామంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నారు. ఇంచుమించు 300 మంది దాకా రక్తదానం చేయొచ్చని చెప్తున్నారు. ఇది చాలా అభినందన చర్య అండి. ఎందుకంటే రక్తదానం చేయడం అనేది ఒక మనిషి ప్రాణాలు కాపాడినట్టే. మనకు మహా అంటే 15 మినిట్స్లో ఆ బీడీ ప్రొసీజర్ అంతా కంప్లీట్ అయిపోతుంది. కొంచెం మైల్డ్ వీక్నెస్ ఉంటుంది ఆ 10 టు 15 మినిట్స్. కానీ మనం ఇచ్చే రక్తం ఒక మనిషి నిండు ప్రాణాలు కాపాడుతుంది. రక్తదానం మనకిచ్చే రక్తం చాలా వేరే స్పాట్స్ తీసుకుంటారండి. ఒకటి ఫ్రెష్ ప్లాస్మా ప్యాకెట్ సెల్స్ లాగా, ప్లేట్లెట్స్, ప్లాస్మా కెరసిస్, హోల్ బ్లడ్, ఇలా వివిధ రకాలుగా దాన్ని డివైడ్ చేసి ఎవరికి ఏది అవసరమో అది చేస్తూ ఉంటుంది. మ్యాక్సిమం సర్జరీస్ జరుగుతూ ఉంటాయండి క్లినిక్లో.